తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఓటీఎస్ రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు చేతుల మీదుగా నిర్వహించారు. ఓటీఎస్ పథకానికి సంబంధించి ప్రజలు ఈ పథకాన్ని ఉపయోగించుకునే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. పెట్టాపురం యు కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఓటీఎస్ రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆనాల సుదర్శన్, మండల ప్రెసిడెంట్ కారే సుధా శ్రీనివాస్, రావు చిన్నారావు, వైస్ ఎంపీపీ చెట్టుబతిన సురేష్ కుమార్, మాదిరెడ్డి దొరబాబు, జ్యోతుల బాబులు, ఎంపీడీఓ వసంత మాధవి, ఎంఆర్ఓ శివకుమార్, సచివాలయ సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది లబ్ధిదారులు పట్టుకోలేని పరిస్థితుల్లో వారి యొక్క హక్కుని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడికి అర్హత కలిగిన ప్రతి ఒక్కడికి కూడా సొంతింటి కళ నిజం చేసే విధంగా దాదాపు ఈ రాష్ట్రంలో 32 లక్షల పట్టాలు ఇవ్వడమే కాకుండా మన నియోజకవర్గంలో 22,000 పట్టాలు ఇవ్వడం, ఫస్ట్ ఫేజ్కి 13,500 ఇది ఒక ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి విధంగా మీ అందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు సంవత్సరానికి 1000 ఇల్లు ఇవ్వడం, ఆ జన్మభూమి కమిటీలను పెట్టి ఆ పచ్చ చొక్కా వాళ్ళకి ఇచ్చే రోజులు మనం చూసాం. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీ సొంతింటి కళ నిజం చేసే విధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం, ఇళ్ల మంజూరు చేసే కార్యక్రమం చేస్తూ ఎప్పటి నుంచో ఉండిపోయిన బకాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా ఓటీఎస్ పద్ధతిని పెట్టి ఆ పద్ధతి ద్వారా వారికి కూడా ఊరట కలిగించే విధంగా వారికి కూడా సంపూర్ణ భూ హక్కు కలిగించే విధంగా ఒక ఓటీఎస్ పద్ధతిని తీసుకొస్తే దాన్ని సద్వినియోగపరచుకోవడానికి వారికి అవకాశం ఇచ్చిన సందర్భంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మీడియా దాన్ని మీద విషప్రచారం చేస్తూ సామాన్యుడికి సంపూర్ణ భూ హక్కు రావడం వారికి ఇష్టం లేదు, వారు ఇప్పటికైనా సరే రుణభూమిముక్తుడు అవ్వడం వారికి ఇష్టం లేదు, దాన్ని రేపొద్దున మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తాం మేము, అది మీకు అవసరం లేదనేసి మళ్ళా మాయి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు గతంలో ఇలాగే డాక్టర్ అక్కచెల్లెమ్మలకి అందరికీ మీరు చెప్పారు మీ బంగారాలు మీ ఇంటికి వచ్చేస్తాయి, మీ డాక్టర్ రుణాలన్నీ రద్దు అయిపోతాయి.